వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని చివరి వరకు చూడండి. మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమే బెల్ ఐకాన్ బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఈ మిషన్లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దు అనేది మీకు క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ మనకు ఈ మిషన్లో మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దు అనేది మనకి కొన్ని రెడ్ కలర్ సింబల్లో టిక్ మార్క్ పెట్టడం జరిగింది. ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దు అనేది క్రాస్ మార్క్లో పెట్ట జరిగింది. ఈ మిషన్ ఆపరేటింగ్ గమనించండి. ఇది డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. మనము సెమీ ఆటోమేటిక్ మిషన్ అంటే మనకి షీట్లు పెట్టడము, గేర్ రైట్ హ్యాండ్లో గేర్ ఉంటుంది, గేర్ మార్చడము. డబల్ డై మిషన్ని, రెండు రకాల ప్లేట్లు మిషన్ని ఒకే పర్సన్ ఎలా ఆపరేట్ చేస్తున్నాడు ఈ మిషన్లో గమనించండి. సో మనం ఇచ్చే మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు మనకి ఎలా కావాలంటే అలా విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము మందం ప్లేట్లు, ఆపరేట్ షీట్, బఫే ప్లేట్, రా మెటీరియల్ షీట్ పెడితే బఫే ప్లేట్ తయారవుతుంది. అదేవిధంగా పలచడి పతల ప్లేట్ అంటే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్ పెడితే తయారవుతుంది. సో మనము మందం ప్లేట్లు, ఆపరేట్ నిమిషానికి 5, 10, 15 అంటే చేసే ఆపరేటర్ మీద మనకు డిపెండ్ అయ్యి ఉంటుంది. సో పలచడి పతల ప్లేట్స్, గోల్డ్ కలర్ ప్లేట్స్, సన్న ప్లేట్స్ అయితే మనం నిమిషానికి అట్ టైము 3, 4, 5 షీట్ పెట్టచ్చు. ఏంటి, ఓన్లీ పలచడి పతల ప్లేట్స్ అట్ టైము గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్ 4, 5 ప్లేట్ తయారు పెట్టి 4, 5 షీట్ పెట్టి తయారైతే నిమిషానికి 20, 30 ప్లేట్ తయారు చేసు. అదే గ్రీన్ కలర్ షీట్లు అంటే మందం ప్లేట్, లవ్ ప్లేట్, బఫే ప్లేట్ షీట్ పెడితే ఒక్కొక్క అట్ టైము ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క షీట్కి ఒక్కొక్క షీట్ మాత్రం పెట్టాలి, ఒక్కొక్క ప్లేట్ మాత్రమే తయారవుతుంది. బాగా గమనించండి, ఒక మందం ప్లేట్, లవ్ ప్లేట్, రా మెటీరియల్ షీట్ అయితే ఒక షీట్ మాత్రమే పెట్టాలి. అవే పలచడి పతల అయితే 3, 4, 5 షీట్లు అట్ టైం పెట్టి మన ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నాను, పాటించండి. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ని మనము ఇంటి డొమెస్టిక్, ఇంటి కరెంటు కాకుండా మనము కేటగిరీ 2లో, కమర్షియల్ కేటగిరీ 2లో మనం మిషన్ కరెంటు ఫిట్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంటి కరెంటు కాకుండా కమర్షియల్ కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోండి, కేటగిరీ 2లో ఫిట్ చేసుకోండి. రేపు ఇలా ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మేము మీకు మంచి సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో మనకి కొన్న తర్వాత దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో, కొన్ని ముఖ్యమైన డిస్టిక్లో అందుబాటులో కలవు. ఈ మిషన్లో మనకి ఈ దీనికి వచ్చే మిషన్ యొక్క డైలు బ్లేడ్, బ్లేడ్ డై మిషన్ అంటారు. ఈ బ్లేడ్ డైలు ఉన్నాయి కనుక మనం బఫే ప్లేట్లు లేదంటే సిట్టింగ్ ప్లేట్, పలచడి పతలా ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మిషన్ మనకి మిషన్ కొన్న తర్వాత రా మెటీరియల్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుందో మీకు అందరికీ తప్పకునిస్తాను. ఈ మందం ప్లేటు, లావు ప్లేటు, పలచడి పతల ప్లేటు, ఈ గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో మీకు ఈ టిక్ మార్క్ పెట్టిన షీట్లు, టిక్ మార్క్ పెట్టిన ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో రా మెటీరియల్ షీటు అనేది మనకు 1.25 పైసల నుంచి 1.35 పైసల మధ్యలో వారి వారి ప్రాంతాల రేట్లు బట్టి నిర్ణయించబడతాయి. సో మనకు షీటు ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి 5 పైసలు అంటే 1.40 పైసలు, ప్లేట్ తయారైతే మినిమం 10-15 పైసలు అంటే 1.50 పైసల నుంచి 1.60 పైసలు మధ్యలో మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలి. సో లాభాలు అంటే చాలా తక్కువ ఉంటాయి. మీకు ముఖ్యమైన విషయం అంటే మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ తిరిగి మేమే కొంటాము, వాటికి కోట్ అగ్రిమెంట్ ఉంటుంది, బైబ్యాక్ ఉంటుంది, ఆ బాండ్ ఉంటుంది, ఇటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలకు ఇచ్చే సందేశం ఇదే. సో మీరు మిషన్ కొనుక్కొని, రామడి కొనుక్కొని తయారు చేసిన ప్లేట్స్, మీరు అమ్ముకుని తయారు చేసిన ప్రోడక్ట్ కానీ ప్లేట్ కానీ మీరు మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉండి లేకపోతే తెలుసుకొని మీరు వ్యాపారం మొదలు పెడితే మంచిదని సలహా ఇస్తున్నాను, కంపల్సరీగా పాటించండి. మిషన్ ఇస్తారు, రామడిలు ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ మేమే కొంటాము, నెలకు 10,000, 20,000, 30,000, 40,000 ఆదాయం ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. సో ఇంకా ఇలాంటి ప్లేట్స్ రామడి కొనుక్కొని ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేయకూడదు, రైట్ మార్క్ రెడ్ కలర్ టిక్ మార్క్ పెట్టే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. రైట్ టిక్ మార్క్ పెట్టే ప్లేట్స్, క్రాస్ మార్క్ ఇంటూ గుర్తు క్రాస్ మార్క్ పెట్టే ప్లేట్ తయారు చేసుకోలేము. అంటే దీంట్లో టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, ఇంకా వేరే వేరే టీ కప్పులని, కాఫీ కప్పులని ఈ మిషన్లలో తయారు చేసుకోలేము. ఈ మిషన్లో ఓన్లీ బఫే ప్లేటు, మందం ప్లేట్, లావు ప్లేట్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, టిక్ మార్క్ పెట్టేవి తయారు చేసుకోవచ్చు, క్రాస్ గుర్తు పెట్టే ప్లేట్లు తయారు చేసుకోలేమని ముఖ్యంగా గమనించండి. ఇంకా మీకు మరిన్ని విషయాల కోసమే సంప్రదం కావాలనుకుంటే మీరు మిషన్లో వాట్సాప్లో వీడియోలు పంపండి, వాటిని పంపండి. ఇవనుకోకుండా మీరు మిషన్ డైరెక్ట్గా ఎక్కడైనా సరే మీరు మిషన్ డైరెక్ట్గా లైవ్ డెమో మీరు ప్రాక్టికల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ మిషన్ ఎలా ఉంటుంది, ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది నా ముఖ్యమైన సలహా, పాటించండి. చాలామంది కాల్ చేసి మీ మిషన్ యొక్క వీడియోలు వాట్సాప్లో పంపండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు అలాంటి కాకుండా టైం తెచ్చుకొని మీరు వీలు చూసుకొని డైరెక్ట్గా మీరు ఎక్కడ మీకు నచ్చిన ఏరియాలో, నచ్చిన ప్రాంతాలలో మీరు డైరెక్ట్గా చూసుకొని
కొనవలసిందిగా చూస్తే మీకు ప్రాక్టికల్గా ఒక అర్థమవుతుంది. సో మరిన్ని మీరు ఎట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని. మెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని. మెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే